నమస్తే ఎన్కేజెస్ కార్యక్రమానికి స్వాగతం. ఎంసెట్ ర్యాంక్ రాలేదని, మెడిసిన్ సీట్లు రాలేదని నిరాశ పడకండి. డొనేషన్ల బాధ, అలాగే సీట్ల పరిమితి కూడా సమస్యలు లేకుండా విదేశాల్లో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో వైద్య విద్య అందించే యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి. విదేశాల్లో మెడిసిన్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫారిన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు, ఫీజుల వంటి విషయాలను వివరించడానికి మెడికో అబ్రాడ్ ఎండీ రాజారాం గారు, అలాగే బెలారస్ లోని విటెస్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ శ్రీమతి అలేనా బెల్లికోవా మన స్టూడియోలో ఉన్నారు. ఫారిన్ లో మెడిసిన్ గురించి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోన్ అతను మా నెంబర్స్ కి కాల్ చేయండి, వారితో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ, హౌ యు డూయింగ్? సో రాజారాం గారు, ఎంబీబీఎస్ చేయడానికి ఇండియా నుంచి విద్యార్థులు ఇప్పుడు చాలా కంట్రీస్కి వెళ్ళి చేస్తున్నారు, అలాగే బెలారస్ లో కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ అనేది అందుబాటులో ఉంది అని చెప్తున్నారు. సో బెలారస్ లో చూసుకుంటే మొత్తం ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, దాంట్లో నుంచి బెస్ట్ యూనివర్సిటీని ఒక ఇండియన్ స్టూడెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? బెలారస్ లో అండి 4 యూనివర్సిటీస్ ఉన్నాయండి. అది మనకి విటెస్క్ మెడికల్ యూనివర్సిటీ, మిన్స్క్ మెడికల్ యూనివర్సిటీ, గ్రోద్ మెడికల్ యూనివర్సిటీ, గోమెల్ మెడికల్ యూనివర్సిటీ అని. అందులో నుంచి మనకి విటెస్క్ మెడికల్ యూనివర్సిటీ వైస్ డీన్ గారు వచ్చారు. విదేశ్ మెడికల్ యూనివర్సిటీ 1934 సంవత్సరాన్ని ఎస్టాబ్లిష్ అయ్యింది. పాత రష్యన్ ఫెడరేషన్లో ఉందండి ఇది. అయితే ఒక సమయంలో ఈ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 2002 ముందు ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో చేయాల్సిన అవసరం లేకుండా ఉన్నారు. 2002 ముందు ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారో విదేశ్ మెడికల్ యూనివర్సిటీలో, డైరెక్ట్లీ దే హావ్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ షెడ్యూల్స్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1956 రిజిస్టర్ అయ్యి ఉంది కనుక ఈ యూనివర్సిటీ. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ పొంది వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టారు ఇండియాలో. కానీ 2002 నుంచి ఏమైందంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కంపల్సరీ చేసింది. దాని తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తాము, ఆ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అవుతాము, రావడం జరుగుతున్నది. అందుకని మేము విదేశ్ మెడికల్ యూనివర్సిటీని ఎన్నుకున్నాము అండి. వెల్, మనకు ఒక కాలర్ ఉన్నారు అండి లైన్ లో, రామ్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం, ఏం లేదండి, అదే టీవీలో వస్తుంది కదా చూసాను ఇప్పుడు. అది దానికి అంటే ఎంత అండి ఇయర్లీ ఫీజ్ ఎంత అండి అది యూరోప్ లో? నమస్కారం అండి రామరెడ్డి గారు, ఇక్కడ మనకి ఇయర్లీ ఫీజు దగ్గర దగ్గర $4,300 పడుతుందండి. అంటే దగ్గర మనకి 258,000 రూపాయలు పడుతుంది. ఈ యూనివర్సిటీలో ఉన్న అవకాశం ఏమంటే మనం ప్రతి సెమిస్టర్కి, అంటే సంవత్సరం 2 సెమిస్టర్స్ ఉంటాయండి. అది మనకి ఏంటంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యి జనవరి వరకు ఒక సెమిస్టర్ ఉంటుందండి. మళ్ళీ దాని తర్వాత మార్చి నుంచి జూన్ వరకు ఇంకో సెమిస్టర్ ఉంటుందండి. మనం సెమిస్టర్ వైజ్ ఇక్కడ పేమెంట్, అంటే సెమిస్టర్ వైజ్ ఫీజు పేమెంట్ చేసుకునే అవకాశం కూడా ఈ యూనివర్సిటీలో ఉంది. అంటే మీకు దగ్గర దగ్గర 125,000 to 130,000 మీకు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు పే చేసుకుంటే కనుక మీరు అక్కడ జాయిన్ కావచ్చండి. అండ్ అలాగే రామరెడ్డి గారు, ఈ మెడిసిన్ చేయడానికి లైక్ ఇంకా చాలా కంట్రీస్ కూడా ఉన్నాయి, లైక్ చైనా వెళ్తున్నారు, ఫిలిప్పైన్స్ వెళ్తున్నారు, రకరకాల యూనివర్సిటీలు ఇక్కడ ఎంబీబీఎస్ బాగుంటుందని చెప్తున్నారు. సో మరి వీటన్నింటినీ కాదని బెలారస్ లో ఎంబీబీఎస్ చేయడం వల్ల ప్రత్యేకంగా ఉండేటటువంటి లాభాలు ఏమిటి స్టూడెంట్స్ కి? మనకండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 125,000 మంది పైన మనకి పైచిలకు ఎంబీబీఎస్ కోసం అని ఎంసెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారండి. సో మనకి ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర 4,000 సీట్ల కన్నా ఎక్కువ లేవు. సో లాట్ ఆఫ్ అంటే అవకాశాలు ఉన్నాయి బయట దేశంలో. మనకి బెలారూస్, వేరే దేశాలు, చైనా కానీ, ఫిలిప్పీన్స్, అన్ని దేశాలలో ఎంసీఏ రికగ్నైజ్డ్ కాలేజెస్లో మన స్టూడెంట్స్ చదువుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి స్క్రీన్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. బెలారూస్లో మనకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి రష్యాకి దగ్గర దగ్గర 1960s, 1970s, 1950s నుంచి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ అక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. అక్కడ మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమే కాకుండా మన ఇండియన్ ఎకానమీ ప్లస్ ఇంకా మన షో మన ఫ్రెండ్లీ రిలేషన్షిప్ రష్యాతో ఎక్కువ ఉండటం వల్ల మనకి ఏంటంటే మన స్టూడెంట్స్ అక్కడ ఎక్వెంట్ బాగా అయ్యారు మా ఈ దేశాల్లో, రష్యన్ దేశాల్లో. ఈ కొత్తగా అంటే చైనా, ఫిలిప్పీన్స్ అనేవి కొత్తగా వచ్చాయి. వాళ్ళకు అక్కడ కూడా మనకి చాలా అవకాశాలు ఉండటం వల్ల స్టూడెంట్స్ ఈ మధ్య అక్కడికి వెళ్తాం మొదలుపెట్టారు. సో మన బెలారూస్లో ఈ యూనివర్సిటీ 1934 ఎస్టాబ్లిష్ అయి ఉంది కనుక ఈ యూనివర్సిటీస్లో మంచి అకాడమిక్ స్టాఫ్ ఉండటం వల్ల, ప్లస్ మనకి ఎవ్రీ ఇయర్ మేము స్టూడెంట్స్ని తీసుకెళ్ళి వింటర్లో ప్లస్ ఇంకా
మధ్యలో ఎప్పుడెప్పుడైతే నెససరీ ఉందో అప్పుడు ఇండియన్ లెక్చరర్స్ ని తీసుకెళ్లి అక్కడ ఎంబీబీఎస్ కి సంబంధించిన కోర్సెస్ ఇస్తున్నామండి. మనకి వాళ్ళకి అనాటమీ, హిస్టాలజీ, ఎంబ్రాలజీ, బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ లెక్చర్స్ కి లెక్చరర్స్ ని మనం ఇండియా నుంచి తీసుకెళ్తాము. వాళ్ళని అక్కడ వీళ్ళకి స్క్రీన్ టెస్ట్ కి కావాల్సిన క్వశ్చన్స్ వాటిని ప్రిపేర్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ముందు నుంచి తీసుకెళ్తాము చేస్తున్నాము. అదే కాకుండా స్టూడెంట్స్ కి ఇండియన్ ఫుడ్ కోసమని ఇక్కడి నుంచి ఇండియన్ కుక్స్ ని తీసుకెళ్తాము. అక్కడేమో ఇండియన్ మెస్ పెడతాము. అక్కడ ఫుడ్ అయి కోసమని స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నాము. రెండోది ఏంటంటే మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనకి ఫీ స్ట్రక్చర్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి. ఇక్కడ సెమిస్టర్ వైజ్ కట్టుకునే ఫీ స్ట్రక్చర్ ఉంది. వేరే దేశాల్లో ఒక సంవత్సరానికి ఒకటేసారి కట్టాల్సి వస్తుంది. అందుకని ఇక్కడేమో సంవత్సరానికి రెండు సార్లు ఫీ స్ట్రక్చర్ కట్టుకోవాల్సి వస్తుంది. కనుక ఇక్కడ అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయని నేను తెలియజేస్తున్నానండి. వెల్, మన నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు మహారాష్ట్ర నుంచి మనకి కాల్ చేస్తున్నారు. హలో శ్రీనివాస్ గారు. హలో, వెల్ కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ అలెన్, you are the citizen of Belarus. Yes, so can you say about your country and about the climatical conditions and how the Indian students are coping up with your people? Okay, so you know, I can tell about my country for hours, but still in short, the Republic of Belarus is a small country in the central part of Eastern Europe. It borders on Russian Federation, Poland, Ukraine, Latvia and Lithuania, so it is in the center. Well, very picturesque, very green, and you know, we call our country as a blue-eyed island because of the numerous of lakes. We have 20,000 of rivers in Belarus. Well, and the population, the total population is something about 10 million. Mm-hmm. It is not big country, but it is domestic, and it is a country of very hospitable people, with very friendly nation, or with rich heritage. Well, we are welcome to everybody, and the climate is moderate, continental, mild. The average temperature in summer is about plus 18 degrees. In winter, something about minus 10, 13 degrees, the average temperature. But it's always snowy, a little bit frosty, and very beautiful. Well, as for foreign countries living foreign students, foreign citizens in our country, I can say that the hospitality of Belarusians is famous, and the overseas students don't feel uncomfortable, inconvenient in our country. మెడికో అబ్రాడ్ అనేది ఎన్ని సంవత్సరాల నుండి ఈ రంగంలో ఉండింది? మెడికో అబ్రాడ్ 2002 సంవత్సరంలో రిజిస్టర్ చేశామండి. అప్పటి నుంచి మేము ఈ సర్వీసెస్లో ఉన్నాము. మా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఇస్ అఫీషియల్లీ రిజిస్టర్డ్ కంపెనీ. ISO 9000 రిజిస్ట్రేషన్ కంపెనీ మాది. మేము దగ్గర 12 సంవత్సరాలు పైన ఈ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, అంటే ఓన్లీ మెడికల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, దాంట్లో ప్రొఫెషనల్స్ మేము. మేము చూజ్ చేసుకునే కాలేజెస్ మేము పర్సనల్గా ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ ఆ యూనివర్సిటీస్ గవర్నమెంట్ యూనివర్సిటీసా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ యూనివర్సిటీసా, WHO రికగ్నైజ్డ్ యూనివర్సిటీసా, ప్లస్ ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరీలో లిస్టెడ్ అయి ఉన్న యూనివర్సిటీస్ కాదా లేదా అనేది చూసుకుని అక్కడ హాస్టల్ ఫెసిలిటీసు, ప్లస్ అక్కడ క్యాంటీన్ ఫెసిలిటీసు, ఫుడ్ ఫెసిలిటీసు, ప్లస్ లైబ్రరీలో ఫెసిలిటీసు, ప్లస్ టీచింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని చూసుకున్న తర్వాతనే మేము ఆ యూనివర్సిటీస్తో అగ్రిమెంట్ అయ్యి వాళ్ళని ఆ యూనివర్సిటీ డెలిగేట్స్ని మన ఇండియాకి తీసుకొచ్చి మేము వాళ్ళతో
డైరెక్ట్ గా పేరెంట్స్ తో ఇంటరాక్షన్ అయి చేపిస్తామండి. ఆ ప్రాసెస్ లోనే ఎలేనా గారు ఇప్పుడు మా విదేశ్ మెడికల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. సో వి ఆల్రెడీ ఒక 50 స్టూడెంట్స్ పైన ఆమె నిన్న మొన్న కలిసి షియాజ్ ఇంటర్వ్యూ చేశారు. పిల్లల్ని దగ్గర దగ్గర మేము 70-75% మంచి ర్యాంకింగ్ ఉన్న స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి మేము తీసుకుని వెళ్తున్నాము అక్కడికి. ఫర్దర్ మేము ఏం చేస్తున్నామంటే మా స్టూడెంట్స్కి దగ్గర దగ్గర 17,000 స్క్రీనింగ్ టెస్ట్, అంటే మనకి ఇప్పుడు ఎంసీఐ ఇండియా నుంచి మనకి యూరోప్ నుంచి కానీ అక్కడి నుంచి మన దేశం నుంచి మన విదేశ్ మెడికల్ యూనివర్సిటీ నుంచి రిటర్న్ వచ్చిన స్టూడెంట్స్ స్క్రీనింగ్ టెస్ట్ అప్పియర్ అవ్వాల్సిన అవకాశం ఉంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాది. సో మేము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2002 నుంచి ఇస్తున్న క్వశ్చన్స్ అన్ని మొదటి 17,000 క్వశ్చన్స్ అన్ని ఏం చేసామంటే మేము ఒక క్వశ్చన్ బ్యాంక్గా తయారు చేసి మన స్టూడెంట్స్కి ఇస్తున్నాము. అట్లనే 300 GB మెటీరియల్ ఈలర్నింగ్ మెటీరియల్, అంటే ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ చదవబోయే అనాటమీ నుంచి లాస్ట్ ఇయర్ వరకు చదవబోయే సబ్జెక్ట్స్ ఉన్న 18 సబ్జెక్ట్స్ అన్నిటినీ ఒక హార్డ్ డిస్క్లో బొద్దుపరిచి పిల్లలకి ల్యాప్టాప్లో ఇస్తున్నాము. దానివల్ల పిల్లలు ఫస్ట్ ఇయర్ నుంచే ఈ స్క్రీనింగ్ టెస్ట్కి ఇంకా ప్లస్ డిఫరెంట్ డౌట్స్ ఆ లెక్చర్స్ అన్ని యూరోప్లో కానీ లేకపోతే ఇతర దేశాల్లో ఎవరైతే మన స్టూడెంట్స్ చదువుతున్నారో మా స్టూడెంట్స్ వాళ్ళకి ఇట్ విల్ గివ్ ఎ గుడ్ రిఫరెన్సెస్గా ఇస్తున్నాము. పోస్ట్ అడ్మిషన్ సర్వీసెస్గా మాకి ఆ యూనివర్సిటీస్లో మా యొక్క రిప్రజెంటేటివ్స్ లేకపోతే మా స్టాఫ్ ని అక్కడ పెట్టి ఆ స్టూడెంట్స్ యొక్క బాగోగులు చూసుకుంటాక మేము చేసుకుంటున్నాం అండి అక్కడ. వెల్, మన నెక్స్ట్ కాలర్ దినేష్ కార్తిక్ గారు. హలో. హలో దినేష్, చెప్పండి. దినేష్ మాట్లాడండి. హలో, ఫస్ట్ టైం సార్. ఫీజ్ ఎంత ఇద్దండి? నమస్కారం దినేష్ గారు. ఫస్ట్ సెమిస్టర్ విద్యాస్ మెడికల్ యూనివర్సిటీలో ఫీజు 125,000 అవుతుందండి మనకి, ఓన్లీ ట్యూషన్ ఫీజు. మనకి తర్వాత ట్యూషన్ ఫీజు కాకుండా మనకి హాస్టల్ ఫీజు దగ్గర దగ్గర అంటే సంవత్సరానికి హాస్టల్ ఫీజు ఇక్కడ ఇండియాలో అయినంత అరౌండ్ 5,000 rupees పర్ మంత్, అంటే ఇయర్లీ ఒక 50,000 లోపల వస్తుందండి. వెల్, అలాగే రాజారం గారు, ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చి 4 years కదా? కాదండి, 6 years టోటల్. ఇక్కడ ఓకే, ఇక్కడ 6 years, ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర 4.5 + 1 year అండి ఇంటర్న్షిప్. 5.5 years ఇండియాలో ప్లస్ 1 year దే హావ్ టు డూ ఇట్ విలేజ్ సర్వీస్ కానీ రూరల్ సర్వీస్ చేయాల్సి వస్తుంది ఇండియాలో. సో ఈ 6 years మెడిసిన్ కోర్స్ తర్వాత వన్స్ ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళు ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి. సో మరి అది ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ డిఫికల్ట్ అండ్ మరి దీనికి సంబంధించి మీరు అక్కడ స్టూడెంట్స్ కి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి మన స్టూడెంట్స్ కి ఏమైనా ట్రైనింగ్ క్లాసెస్ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తారా అక్కడ? అదేనండి, మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇయర్ నుంచే మన స్టూడెంట్స్కి ఈ మెటీరియల్ ఏదైతే నేను ఇందాక చూపించానో ఈ మెటీరియల్ అండ్ 17,000 క్వశ్చన్ బ్యాంక్ కాకుండా 300 GB మెటీరియల్ కూడా మేము ఏం చేస్తున్నామంటే స్టూడెంట్స్కి డౌన్లోడ్ చేసి ఇస్తున్నాము. అదే కాకుండా ఎవ్రీ సెమిస్టర్ వీళ్ళకి వింటర్లో ఒక 2 months వరకు హాలిడేస్ వస్తాయండి. ఆ హాలిడేస్ టైంలో ఇండియన్ లెక్చరర్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెడుతున్నామండి. అలాగే ఒక ఇండియన్ విద్యార్థిని అంటే తీసుకుంటే కనుక అబ్రాడ్ పంపించాలంటే పేరెంట్స్ కు ముందుగా వాళ్ళ ఎడ్యుకేషన్ కన్నా వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్. సేఫ్టీగా ఉంటేనే తర్వాత ఎడ్యుకేషన్ వస్తుంది. సో మరి సేఫ్టీకి సంబంధించి అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు ఉంటాయి? మన ఇండియన్ స్టూడెంట్ ని ఎలా మీరు సేవ్ ఐ మీన్ ఎలా చూసుకుంటారు అక్కడ? ఈ యూనివర్సిటీస్లో మొత్తం టోటల్ హాస్టల్స్ దగ్గర నుంచి మొత్తము మనకి అంతా ఒక క్యాంపస్లోనే ఉంటాయండి. మనకి విదేశ్ మెడికల్ యూనివర్సిటీలో కూడా అదే అవకాశం ఉన్నది. మనకి హాస్టల్ క్యాంపస్ అండ్ దెన్ ద యూనివర్సిటీ స్టడీ క్యాంపస్ అంతా ఒకటే చోట ఉన్నది. మనకి ఈ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తాను సేఫ్టీ, గర్ల్స్ స్టూడెంట్స్కి బాయ్స్ స్టూడెంట్స్కి స్పెషల్ ఇంటర్నేషనల్ హాస్టల్ ఉన్నది. అదే కాకుండా ఈ కంట్రీస్ అన్నీ మనకి బెలరూస్, బల్గేరియా, హంగరి, చెకస్లోవాకియా ఈ దేశాలన్నీ మనకి ముందు రష్యా దేశంలో ఒక పార్ట్గా ఉండేవి. వాళ్ళతో కలిసి ఒక కమ్యూనిస్ట్ ఫామ్ ఒకటి ఫామ్ అయ్యి సిఏ కంట్రీస్గా చాలా ప్రఖ్యాతి జరిగింది. ఈ కంట్రీస్లో చాలా లా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మన గర్ల్స్ స్టూడెంట్స్ కానీ బాయ్స్ స్టూడెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకి ఈ కల్చర్ ఆఫ్ గోయింగ్ టు రష్యన్ కంట్రీస్ ఏంటంటే 1960 నుంచి నడుస్తుందండి మనకి. అందుకని దిస్ ఇస్ నాట్ ఎ న్యూ కల్చర్. కొన్ని 100,000 మంది స్టూడెంట్స్ మన గ్రాడ్యుయేట్ అయ్యి ఇక్కడ అపోలో హాస్పిటల్లు ప్లస్ మెడ్వీన్ హాస్పిటల్స్ ప్లస్ యశోద హాస్పిటల్స్లో మన స్టూడెంట్స్ డాక్టర్స్గా పనిచేస్తున్నారండి. వెల్, మాకు నెక్స్ట్ కాల్ ఉన్నారండి. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో, నమస్తే అండి.
నమస్తే, నేను మాట్లాడాలమ్మా, ఈ క్వశ్చన్ అడుగు. మాట్లాడండి రాజారాం గారు. హలో, నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే రాజారాం గారు. సార్, ఈ బెలారస్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటుంది సార్? కాస్ట్ ఆఫ్ లివింగ్ స్టూడెంట్ లైఫ్ ను బట్టి ఉంటుందండి. స్టూడెంట్స్ కుక్ చేసుకుంటా కూడా మనకి ఒక ఫ్లోర్ లో ఒక బ్లాక్ గా కేటగరైజ్ చేస్తారండి. స్టూడెంట్స్ కి ఒక రూమ్ లో 2 to 3 స్టూడెంట్స్ ఉంటారు. అట్లా 2 రూమ్స్ కి ఒక కిచెన్ స్పెషల్ గా ఇచ్చారు ఈ స్టూడెంట్స్ కి. మన స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద దెమ్ అండ్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి కనుక క్యాంటీన్స్ లో తింటారండి, భోజనం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్స్ లెక్చర్స్ ఒకదాని తర్వాత ఒకటి మండే టు ఫ్రైడే చాలా బిజీగా ఉంటారు కనుక. సాటర్డే అండ్ సండే కాలేజ్ హాలిడేస్ ఉంటాయి, ఆ టైంలో ఈ స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురు కలిసి కుక్ చేసుకుని తింటారు. సో అరౌండ్ $100 అంటే నెలకి ఒక 5,000 to 6,000 rupees వరకు మనకి స్టూడెంట్ కి ఫుడ్ కాస్టింగ్ పడుతుందండి. కెన్ యు టెల్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ మెడిసిన్ అండ్ బెలారస్ మెడిసిన్? Well, what do you say to the Indian students? What do you suggest? Why they should come and study in Belarus, in your country? Yeah. Well, you see, why Belarus? Because of safety. The second one, because of the good ratio of high quality of education to rather low price. Well, it is European education. Our graduates can choose the country to work because the degree, the diploma of the university is recognized everywhere in every country of the world by all the organizations. Every year I think we are one of the leading countries of the world that graduate medical students, number of medical students. In our country, the ratio of doctors to population is 1 to 200. Mm-hmm. It is one of the highest stage one of the highest level in the world, even more than in such countries of as Germany, Great Britain, even the USA. So that's why we are proud of our medical education. Well, Rajaram garu, meeru Belarus desanne enduku select chesukunnaru, alage akkada literacy percentage kuda enta undochu? What about that? లిటరసీ పర్సంటేజ్ ఇన్ బెలారూస్ చాలా హై ఉందండి. 99.7% బెలారూస్లో ఉన్నది. అదే కనుక మనకి బ్రిటన్ జర్మనీ దేశాలలో దగ్గర 98 to 99% ఉన్నది. సో బెలారూస్ లిటరసీ ఈజ్ వెరీ హై. అండ్ దెన్ బికాస్ ద పాపులేషన్ కూడా ఎడ్యుకేటెడ్ పాపులేషన్. రెండోది మేడం గారు చెప్పినట్టు మన ఇండియాలో డాక్టర్ పేషెంట్ రేషియో దగ్గర 1:2,500 to 2,000 వరకు ఉందండి, డిపెండింగ్ అపాన్ ద స్టేట్ అండ్ దెన్ ద పాపులేటెడ్ ఏరియాస్ అండ్ నాన్ పాపులేటెడ్ ఏరియాస్. ఇక్కడ మన బెలారూస్లో ఎలా ఉందంటే మన డాక్టర్ పేషెంట్ రేషియో ఈజ్ అరౌండ్ 1:200 పేషెంట్స్ అలా ఉన్నారు. అంటే మనకు అర్థమవుతుంది దీనివల్ల ఏంటంటే మన అక్కడ డాక్టర్స్ క్వాలిటీ ఆఫ్ మేకింగ్ ద డాక్టర్స్ అండ్ దెన్ అక్కడ మనము నేర్చుకోగలిగే విషయాలు చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ దగ్గర 2020కి మోర్ దెన్ 2 మిలియన్ డాక్టర్స్ ఆర్ తక్కువ పడుతున్నారు. ఇప్పుడు చాలా డాక్టర్స్ అండ్ ప్లానింగ్ కమిషన్ దీని మీద నివేదిక ప్రకారం డాక్టర్స్ ఆర్ వెరీ లెస్. 2 మిలియన్ డాక్టర్స్ ఆర్ డెఫిసిట్ ఇన్ ఇండియా. సో అవర్ రేషియో ఈస్ మోర్ దెన్ 1,000 to 2,500. అదే కాకుండా మనకి ఇక్కడ ఈ బెలరూషియన్ యూనివర్సిటీలో అంటే మన విటెక్స్ మెడికల్ యూనివర్సిటీ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆర్ టాట్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. అండ్ దెన్ బీయింగ్ నేను కూడా బల్గేరియాలో అంటే పక్కన దేశంలో నేను కూడా ఐ డిడ్ మై కెమికల్ ఇంజనీరింగ్ దేర్. అక్కడ డిసిప్లినరీ సిస్టమ్ ఎడ్యుకేషన్లో ఇన్ డిసిప్లినరీ సిస్టమ్ కానీ అక్కడ ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ ప్రాక్టికల్స్ ఎలా అయితే చేస్తారో ఆ సిస్టమ్స్ కానీ మాకు చాలా నచ్చాయండి అక్కడ. అదే మనకి ఈ బెలరూస్లో ఈ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు కంటిన్యూస్గా మనకి అన్ని
సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ మీడియం ఉండటం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే రిటర్న్ వస్తున్నారో అక్కడి నుంచి మెడికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని గ్రాడ్యుయేట్స్ అయ్యి వస్తున్నారో వాళ్ళు ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 2002లో దగ్గర 100 స్టూడెంట్స్ మన ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు రష్యా నుంచి వచ్చిన వాళ్ళు ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ రాశారండి. అందులో 24 మెంబర్స్ వారు విథెక్స్ మెడికల్ యూనివర్సిటీలో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారు. అందువల్ల సో వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ దట్ అండ్ దెన్ దట్స్ వై వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ద స్టూడెంట్స్ ఆర్ వీఆర్ అడ్వైజింగ్ ద స్టూడెంట్స్ టు జాయిన్ ఇన్ విథెక్స్ మెడికల్ యూనివర్సిటీ. ఓకే, యూఆర్ అడ్వైజింగ్ అండ్ వెల్ ఎంసీఏ స్క్రీన్ టెస్ట్లో కూడా ఎక్కువ మంది పాస్ అయ్యారు. అదే మీ ఈ మెడికో అబ్రాడ్ సంస్థ ఎటువంటి సర్వీసులను అందజేస్తుందంటే ఇక్కడ నుంచి ఫారెన్ వెళ్ళేటువంటి విద్యార్థులకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ గురించి ఏదైనా చెప్పాలన్నా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళతో ఎవరు కమ్యూనికేట్ అవుతారు, ఎలా ఉంటుంది అంత సర్వీస్? సర్వీసెస్ మా ఎలా ఉన్నాయండి, మేము ఫస్ట్ అడ్మిషన్స్ తీసుకున్నప్పటి నుంచి స్టూడెంట్స్ అడ్మిషన్ ప్రాసెస్, వాళ్ళ వీసా ప్రాసెస్, వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ ప్లస్ దాని తర్వాత వాళ్ళతో పాటు మేము కంపల్సరీగా పర్సనల్గా ఒక గ్రూప్ని తీసుకుని మేము ఆ దేశంలో వెళ్తాము. ఆ స్టూడెంట్స్ని అక్కడ రిసీవ్ చేసుకుంటానికి మన యూనివర్సిటీ వాళ్ళు వస్తున్నారు ఎయిర్పోర్ట్కి, అక్కడి నుంచి తీసుకుని వాళ్ళకి బ్యాంకు లో వాళ్ళకి ఖాతాలు ఓపెన్ చేయటము, హాస్టల్స్ ఇప్పియటము అండ్ దెన్ ఫీజులు పే చేయించటము, అన్ని సర్వీసెస్ మేము దగ్గరుండి చూసుకుంటున్నామండి. అక్కడ మా కేర్ టేకర్ని అక్కడ అపాయింట్ చేసి మా సంస్థ నుంచి పర్మనెంట్గా ఒక కేర్ టేకర్ ఎప్పుడు అక్కడ ఉంటున్నారు, ఉండి దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇప్పుడు మన స్టూడెంట్స్ సిక్నెస్లో కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు సమ్ స్టూడెంట్స్ ఏమైనా ఏటీఎంస్ లూజ్ అయినా వాళ్ళకి అమౌంట్ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ఇండియా నుంచి బెలరూస్కి ట్రాన్స్ఫర్ అయ్యే విధంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద సర్వీసెస్. అదే కాకుండా స్టూడెంట్స్కి ప్రతి సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ప్లస్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో ప్లస్ యూనిట్ టెస్ట్లో మన ఎవ్రీ మంత్లో ఒక యూనిట్ టెస్ట్ అవుతుందండి, టెస్ట్ అయినప్పుడు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ పేరెంట్స్కి పంపించటం ప్లస్ వాళ్ళ సిచ్యువేషన్స్ అక్కడ ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడం ప్లస్ అక్కడ దేశంలో కొంచెం కోల్డ్ అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ యూరోప్ కనుక కొంచెం కోల్డ్ ఉండటం వల్ల వాళ్ళకి కోల్డ్ క్లోతింగ్కి కోసం హెల్ప్ చేయటము ఇవన్నీ మేము అక్కడ మా పర్సనల్గా ఒక స్టాఫ్ని ఎంప్లాయ్ చేసి పెట్టామండి. సో ఇక్కడ నుంచి మనకు పోస్ట్ ఆపరేట్ మన పోస్ట్ అడ్మిషన్ సర్వీసెస్ ప్లస్ బిఫోర్ అడ్మిషన్ సర్వీసెస్ మై కంటిన్యూస్గా 6 ఇయర్స్ వాళ్ళతో పాటు మేము కలిసి ఉంటున్నాము స్టూడెంట్ అండ్ పేరెంట్తో. రాజారాం గారు థ్యాంక్ యూ అండి. బెలారస్ లో మెడిసిన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించడంతో పాటు మెడికో అబ్రాడ్ సంస్థ ద్వారా ఇండియన్ స్టూడెంట్స్ మీరు అక్కడికి పంపించి వాళ్ళకి అద్భుతమైనటువంటి సర్వీస్ అందజేస్తున్నందుకు కూడా మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.